ఐపీఎల్ 2022 టీమ్స్ క్యాప్టెన్స్. 2022 15వ ఐపీఎల్ సీజన్ మార్చి 26న మొదలవబోతుంది. దీనికి 10 జట్లు తలపడనున్నాయి. కొత్తగా ఏర్పడిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాయి. మెగావేలం కారణంగా కొత్త ఆటగాళ్లతో కొత్త జట్లతో ఈ సీజన్ హోరాహోరీగా సాగనుంది. ఇక అన్ని టీంలు తమ 8 ప్రకటించేసింది. ఇందులో 8 మంది టీమిండియా ఆటగాళ్లు, 2 కెప్టెన్లు ఫారెన్ ఆటగాళ్లు. చెన్నై సూపర్ కింగ్. ఐపీఎల్ మొదటి సీజన్ నుండి సిఎస్కేకి కెప్టెన్ ఎంఎస్ ధోని. సిఎస్కే కెప్టెన్గా ధోని జట్టుకు 4 టైటిల్స్ అందించారు. ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్గా ధోని పేరు పొందారు. సిఎస్కేకి తమిళనాడులోనే కాకుండా ఇండియా మొత్తం అభిమానులు ఉండడానికి ధోనీనే కారణం. ఈ సీజన్ కూడా ధోనీనే సిఎస్కేకి కెప్టెన్గా వ్యవహరించనున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్. 2021 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు దారుణంగా విఫలమైంది. దీంతో యాజమాన్యం మాజీ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్ను తప్పించి న్యూజిలాండ్ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ కెప్టెన్గా నియమించింది. 2021 దుబాయ్లో జరిగిన T20 వరల్డ్ కప్లో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ని ఫైనల్ వరకు నడిపించారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ ఎస్ఆర్హెచ్ టీంకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు కేన్ విలియమ్సన్. గత సీజన్లో ఫెయిల్ అయిన ఎస్ఆర్హెచ్ ఈసారి కొత్త టీంతో ముందుకు రాబోతుంది. ముంబై ఇండియన్స్. 5 ఐపీఎల్ టైటిల్స్ సాధించిన ముంబై ఇండియన్స్ టీం తమ టీంకు సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన హిట్మ్యాన్ రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. రీసెంట్గా రోహిత్ శర్మని టీమిండియా కెప్టెన్గా కూడా బీసీసీఐ ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. పంజాబ్ కింగ్స్. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ఈ సీజన్ పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. గతంలో పంజాబ్ టీంలో విధ్వంసకర ఓపెనర్గా మయాంక్ తన సత్రాన్ని చాటుకున్నారు. ఇక తను ఈ సీజన్ ఐపీఎల్లో పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్ కొత్తగా ఏర్పడిన టీం గుజరాత్ టైటాన్స్. ఇక ఈ టీం మెగా ఆక్షన్కు ముందు హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ మాజీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను టీం కెప్టెన్గా నియమించింది. తక్కువ సమయంలో హార్దిక్ విధ్వంసకర బ్యాటింగ్ అలాగే బౌలింగ్తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. విధ్వంసకర సిక్స్లు కొట్టడంలో హార్దిక్కి తిరుగులేదు, అలాగే బౌలింగ్ కూడా హార్దిక్ బాగానే రాణించాడు. దీంతో గుజరాత్ టీం హార్దిక్ను టీం కెప్టెన్గా నియమించింది. హార్దిక్ సారథ్యంలో గుజరాత్ టీం తమ మొదటి టైటిల్ని సాధించాలని ఆశిస్తుంది. లక్నో సూపర్ జైంట్స్. ఈ సీజన్లో కొత్తగా ఏర్పడిన 2వ టీం లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు కూడా మెగావేలానికి ముందు కేఎల్ రాహుల్తో సహా 2 ఆటగాళ్ళను సొంతం చేసుకున్నారు. దీంతో పంజాబ్ మాజీ కెప్టెన్, బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ రాహుల్ని కెప్టెన్గా నియమించింది లక్నో టీం. కన్సిస్టెంట్గా ఆడగలిగే బ్యాట్స్మెన్గా రాహుల్ పేరు తెచ్చుకున్నారు. బ్యాటింగ్లో బాగానే రాణించినా కెప్టెన్గా మాత్రం పెద్దగా రాణించలేకపోయారని చాలామంది అభిప్రాయపడ్డారు. మరి ఇప్పుడు లక్నో టీం ఇచ్చిన అవకాశాన్ని రాహుల్ బాగా ఉపయోగించి జట్టుకు 9 టైటిల్ అందివ్వాలని లక్నో టీం ఆశిస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్. 2021 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ జట్టు ఫైనల్ దాకా వచ్చి ఫైనల్లో సిఎస్కే జట్టు ఓడిపోయింది. 2021లో కేకేఆర్కు కెప్టెన్గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్లో అలాగే కెప్టెన్సీలో విఫలమయ్యాయని చాలామంది అభిప్రాయపడ్డారు. దీంతో మెగావేలంలో కేకేఆర్ టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ను 12.25 కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టు కొత్త కెప్టెన్గా నియమించింది. మంచి బ్యాటింగ్ రికార్డు అలాగే గతంలో ఢిల్లీ కెప్టెన్గా శ్రేయాస్కు ఉన్న అనుభవంతో కేకేఆర్ జట్టు శ్రేయాస్పై ఆశలు పెట్టుకుంది. 2020 ఐపీఎల్లో డీసీ టీంను శ్రేయాస్ ఫైనల్ దాకా తెచ్చాడు. శ్రేయాస్ సారథ్యంలో కేకేఆర్ తమ 3వ ఐపీఎల్ సాధించాలని ఆశిస్తుంది. ఇక కేకేఆర్ మాజీ కెప్టెన్ మోర్గాన్ మాత్రం ఈ ఐపీఎల్ మెగావేలంలో అన్సోల్డ్ ప్లేయర్స్ లిస్టులో మిగిలిపోయారు. రాజస్థాన్ రాయల్స్. 2021లో రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా వ్యవహరించిన సంజు శాంసన్ ఈసారి కూడా రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. బ్యాట్స్మెన్, వికెట్ కీపర్గా మంచి రికార్డు ఉన్న సంజు శాంసన్ ఈసారైనా వరుస వైఫల్యాలతో ముందుకెళ్తున్న రాజస్థాన్ జట్టును ప్లే ఆఫ్స్కి చేర్చాలని రాజస్థాన్ ఆశిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్. యంగ్ బాయ్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మళ్ళీ బ్యాటర్, వికెట్ కీపర్ అలాగే టీమిండియా విధ్వంసకర బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ వ్యవహరించబోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రికార్డ్ సాధించిన రిషబ్ పంత్ 2వసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇండియాలో 3వ అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జట్టు ఆర్సీబీ. దీనికి కారణం ఆర్సీబీలో ఉండే ఎంతో విధ్వంసక బ్యాట్స్మెన్లు. విరాట్, డివిలియర్స్ లాంటి ఎంతోమంది ఆటగాళ్ళు వల్ల ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా ఎంతోమంది అభిమానులు సంపాదించింది. 2021 దాకా ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవటం, అలాగే సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రిటైర్ అవ్వడంతో ఆర్సీబీ కొత్త కెప్టెన్ వెతుక్కోవాల్సి వచ్చింది. దీంతో మెగావేలంలో కొనుగోలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ ఫాఫ్ డూప్లెసిస్ని కెప్టెన్గా నియమించింది ఆర్సీబీ. 2021లో సిఎస్కే టైటిల్ గెలవడంలో ఫాఫ్ చాలా పెద్ద పాత్ర పోషించారు. దీంతో ఆర్సీబీ ఫాఫ్ సారథ్యంలో మొదటి టైటిల్ గెలవాలని ఆశిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.